ఎంతో రుచిగా ఉండేటువంటి పచ్చిమిర్చి పచ్చడి కోసం నేను ఇక్కడ బాణంలో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 20 పచ్చిమిర్చి వేసుకున్నానండి, సగానికి కట్ చేసుకుని. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1-6 మెంతి గింజలు వేసుకుని దోరగా ఫ్రై చేసేసుకుంటామండి. చక్కగా వేగిపోవాలి పప్పులన్నీ కూడా. ఈలోపు ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. ఇంకా దీన్ని మనం కళ్ళంలోకి తీసేసుకుంటాము. మిక్సీ జార్లో వేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, అలా కాకుండా మనకు కచ్చవచ్చ కావాలన్నమాట. ఇంకా దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాక ఒక ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని అది కూడా వేసుకుని మంచిగా మనము మొత్తం అంతా నలిగేలాగా చేసుకుంటాం అనమాట. ఈ విధంగా కచ్చబచ్చ ఉంటే చాలండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఉంటే ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం పోపు చేసేసుకుంటాము. పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇది వేసుకుని అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి పచ్చడి కూడా వేసేసుకుని పోపు స్మెల్ అంతా దానికి పట్టేలాగా మనము మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాము. ఇంకా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. మీరు మళ్ళా మళ్ళా చేసుకోవడానికి ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి.